హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎనస్ ఆర్గానిక్ ఫుడ్ ఈరోజు గుడ్డు పులుసుని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేస్తే చాలా చిక్కగా అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి కోడిగుడ్డు పులుసు కోసం ముందుగానే ఆరు గుడ్లు వరకు బాయిల్ చేసేసానండి ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం జీలకర్రగా యాడ్ చేస్తే ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చాలా నీటుగా వస్తాయి బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా ప్యాన్ తీసేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఈ ఎగ్స్ని యాడ్ చేసేసానండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల గుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం పసుపుని యాడ్ చేసేసాను అలాగే రెండు నిమిషాలు వేయించిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా కలుపుకుంటూ గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసే ఒక టూ మినిట్స్ వరకు ఇలానే వేయించుకోవాలి చూడండి మంచి కలర్ అయితే వచ్చేసిందండి ఆఫ్ చేసేసి ఈ ఎగ్స్ని పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఎగ్ పుల్స్ని ప్రిపేర్ చేసేద్దాం ఈ ఆయిల్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత వీటిలోకి కొంచెం దాల్చిన చెక్కని యాడ్ చేశానండి దీంతోపాటే కొంచెం స్టార్ లవంగంని అలాగే కొన్ని లవంగాలని కొంచెం గింజలు అలాగే జీలకర్రని యాడ్ చేశాను తర్వాత కొంచెం కరివేపాకుతో పాటు కొత్తిమీరని కూడా యాడ్ చేశాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను తరువాత కొంచెం టమాటాని అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసేసాను ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కుంటే పులుసు చిక్కగా ఉంటుంది అలాగే కొంచెం పసుపుని యాడ్ చేశాను వీటిని ఒకసారి ఈవెన్గా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూతను పెట్టి కుక్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూడండి మంచిగా కుక్ అవుతుందండి ఈ టైంలో కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలా రబ్ చేసేసి కసూరి మేతిని యాడ్ చేశాను నెక్స్ట్ తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కారంని కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూతను పెట్టేసి కుక్ చేయాలండి ఈ పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు కసూరి మేతిని స్కిప్ చేయొద్దండి కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ ఉండడమే కాదు గుడ్డు పులుసు చాలా టేస్టీగా వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చాలా మంచిగా కుక్ అయ్యాయండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేయాలి చింతపండుని ముందుగానే నానబెట్టేసానండి ఇలా పులుసులాగా ప్రిపేర్ చేసి కొంచెం కొంచెం యాడ్ చేయాలి రుచికి తగినంత చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ఈవెన్గా కలిపేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ వరకు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేయాలండి ఈ పులుసు అంతా చిక్కగా అయ్యే వరకు మూతన పెట్టేసి కుక్ చేయాలి కొంచెం మసాలాతో ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా చిక్కగా తయారైన తర్వాత కొంచెం గరం మసాలాలు కూడా యాడ్ చేశాను చల్లగా అయిన తర్వాత చూడండి చాలా చిక్కగా వచ్చిందండి నెక్స్ట్ ఈ గుడ్డు పుల్స్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్